ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఊడ్చడం. ఊడ్చడం, దీన్ని ఇంగ్లీష్లో స్వీపింగ్ అని అంటాం. టు స్వీప్ అంటే ఊడ్చడానికి అని. ఇల్లు ఊడ్చు, వరండా ఊడ్చు అని ఇలా అంటూ ఉంటాం కదా. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా షీఈస్ స్వీపింగ్ ది బెడ్రూమ్. షీఈస్ స్వీపింగ్ ది బెడ్రూమ్ అంటే ఆమె బెడ్రూమ్ ఊడుస్తుంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ తోమడం. తోమడం, దీన్ని మనం ఇంగ్లీష్లో డూయింగ్ డిషెస్, డూయింగ్ డిషెస్ ఆర్ వాషింగ్ డిషెస్, రెండిటికి మీనింగ్ కూడా తోమడం అని. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా డూ ద డిషెస్ ఆర్ వాష్ ద డిషెస్. డూ ద డిషెస్ అంటే అంట్లు తోము అని, లేదా వాష్ ద డిషెస్ గిన్నెలు తోము అని, రెండిటికి మీనింగ్ కూడా సేమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నాతో పాటు రా, లేదా నాతో రా ఇలా చెప్తూ ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో కమ్ విత్ మీ, కమ్ విత్ మీ అంటే నాతో పాటు రా అని. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా కమ్ విత్ యువర్ ఫాదర్, కమ్ విత్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నతో పాటు రండి అని. నెక్స్ట్ వన్ ఈజ్ సైకిల్ తొక్కు. సైకిల్ తొక్కు ఇలా కూడా చెప్తూ ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో రైడ్ ది బైసైకిల్, రైడ్ ది బైసైకిల్ అంటే సైకిల్ తొక్కు అని. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా రైడ్ ది బైసైకిల్ కేర్ఫుల్లీ ఆన్ ది రోడ్, రైడ్ ది బైసైకిల్ కేర్ఫుల్లీ ఆన్ ది రోడ్ అంటే రోడ్డు మీద జాగ్రత్తగా సైకిల్ తొక్కమని. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకెలా. ఈ వర్డ్ని మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ ఎల్స్ అంటే ఇంకెలా అని. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా హౌ ఎల్స్ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, హౌ ఎల్స్ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే నేను చెప్పేది నీకు ఇంకెలా అర్థమవుతుంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ వెర్రి వాడివా. దీన్ని కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా ఎవరినైనా అడుగుతూనే ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆర్ యు క్రేజీ, ఆర్ యు క్రేజీ అంటే నువ్వు వెర్రి వాడివా అని. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా వై ఆర్ యూ టాకింగ్ లైక్ క్రేజీ, వై ఆర్ యూ టాకింగ్ లైక్ క్రేజీ అంటే నువ్వు వెర్రివాడిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు అని, లేదా వెర్రిదానిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ వన్ ఈజ్ కోపం వస్తే. కోపం వస్తే ఇలా అంటూ ఉంటారు కదా, నీకు కోపం వస్తే లేదా నాకు కోపం వస్తే అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇఫ్ యూ గెట్ యాంగ్రీ ఆర్ ఇఫ్ ఐ గెట్ యాంగ్రీ అని ఈ విధంగా చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా ఇఫ్ యూ గెట్ రియల్లీ యాంగ్రీ డోంట్ షౌట్ అండ్ గో ఇన్సైడ్ అండ్ సిట్. ఇఫ్ యూ గెట్ రియల్లీ యాంగ్రీ డోంట్ షౌట్ అండ్ గో ఇన్సైడ్ అండ్ సిట్ అంటే నీకు గనక నిజంగా కోపం వస్తే నువ్వు లోపలికి వెళ్ళి సైలెంట్గా కూర్చో అని. నెక్స్ట్ వన్ ఈజ్ నొప్పిగా ఉందా. నొప్పిగా ఉందా, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ పెయిన్ఫుల్, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ అంటే నొప్పిగా ఉందా అని. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ ఫర్ యూ, ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ ఫర్ యూ అంటే నీకు ఇది నొప్పిగా ఉందా అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఏమైనా అనుకోనివ్వు. ఏమైనా అనుకోనివ్వు, వాళ్ళని ఏమైనా అనుకోనివ్వు అని ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్, లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ అంటే వాళ్ళని ఏమైనా అనుకోనివ్వు, ఆర్ లెట్ హర్ థింక్ వాట్ ఎవర్, లెట్ హర్ థింక్ వాట్ ఎవర్ అంటే ఆమెని ఏమైనా అనుకోనివ్వు అని. ఆర్ లెట్ హిమ్ థింక్ వాట్ ఎవర్, లెట్ హిమ్ థింక్ వాట్ ఎవర్ అంటే అతనిని ఏమైనా అనుకోనివ్వు అని. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్గా లెట్ హర్ థింక్ వాట్ ఎవర్ షీ వాంట్స్, లెట్ హర్ థింక్ వాట్ ఎవర్ షీ వాంట్స్ అంటే ఆమెకి నచ్చినట్లుగా ఏదైనా అనుకోనివ్వు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకలా ఉన్నావు. ఎవరైనా మనకి డల్గా కనిపించినప్పుడు లేదా బాధగా కనిపించినప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా, ఎందుకలా ఉన్నావు, ఏమైంది అని.
దీన్ని మనం ఇంగ్లీష్లో వై డూ యూ లైక్ దట్, వై డూ యూ లైక్ దట్ అంటే ఎందుకలా ఉన్నావు అని. అలాగే నిన్న ఎందుకలా ఉన్నావు అని మనం అడగాలనుకున్నప్పుడు వై డిడ్ యూ లైక్ దట్ ఎస్టర్డే, వై డిడ్ యూ లైక్ దట్ ఎస్టర్డే అంటే నిన్న అలా ఎందుకున్నావు అని. మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మార్కెట్కి వెళ్ళాలి, నేను మార్కెట్కి వెళ్ళాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ గో టు మార్కెట్, ఐ విల్ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్ళాలి అని. అలాగే నేను మార్కెట్కి వెళ్ళాను, నేను మార్కెట్కి వెళ్ళాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ వెంట్ టు ద మార్కెట్, ఐ వెంట్ టు ద మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెంట్ అనే వెర్బ్ అనేది మనం యూజ్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు నేను మార్కెట్కి వెళ్తాను, ఈరోజు నేను మార్కెట్కి వెళ్తాను. ఈ సెంటెన్స్ని మనం ఏ విధంగా చెప్పచ్చు అంటే టుడే ఐ గో టు మార్కెట్, టుడే ఐ గో టు ద మార్కెట్ అంటే ఈరోజు నేను మార్కెట్కి వెళ్తాను అని. ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి మనం వెర్బ్ వన్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎందుకు లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పొచ్చు అంటే వై ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్ అంటే ఎందుకు లేట్ అయింది అని. అలాగే వై డిడ్ యూ లేట్, వై డిడ్ యూ లేట్ అంటే ఎందుకు లేట్గా వచ్చావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు. మనం ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ ఐ విల్ టెల్ యూ, హౌ మెనీ టైమ్స్ ఐ విల్ టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని, అంటే చెప్పి చెప్పి విసిగిపోయాను ఇంకెన్నిసార్లు చెప్పాలి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు కష్టపడి చదివితే నువ్వు ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతావు, నువ్వు కష్టపడి చదివితే నువ్వు ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ డెఫినెట్లీ పాస్ ది ఎగ్జామ్, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ డెఫినెట్లీ పాస్ ది ఎగ్జామ్ అంటే నువ్వు కష్టపడి చదివితే ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నేను రేపు కాలేజ్కి రావడం లేదు, నేను రేపు కాలేజ్కి రావడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ వోంట్ కమ్ టు ద కాలేజ్ టుమారో, ఐ వోంట్ కమ్ టు ద కాలేజ్ టుమారో అంటే రేపు నేను కాలేజ్కి రావడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఆమె నాతో మాట్లాడటం లేదు, ఆమె నాతో మాట్లాడటం లేదు. మనం ఇలా జనరల్గా చెప్తూ ఉంటాం కదా ఆమె నాతో మాట్లాడడం లేదు, ఏమైందో తెలీదు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పొచ్చు అంటే షీఈస్ నాట్ టాకింగ్ విత్ మీ, షీఈస్ నాట్ టాకింగ్ విత్ మీ అంటే ఆమె నాతో మాట్లాడడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ మీ స్నేహితురాలు ఎక్కడ ఉంది, మీ స్నేహితురాలు ఎక్కడ ఉంది లేదా మీ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడు. మనం ఇలా అడగాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్, వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటే నీ స్నేహితుడు లేదా మీ స్నేహితురాలు ఎక్కడ ఉన్నారు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈరోజు నాకు చాలా పని ఉంది, ఈరోజు నాకు చాలా పని ఉంది. మనల్ని ఎవరైనా ఎక్కడికైనా రమ్మని పిలిచినప్పుడు లేదా ఇంకేమైనా పని ఉన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా ఈరోజు నాకు చాలా పని ఉంది అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టుడే, ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టుడే అంటే ఈరోజు నాకు చాలా పని ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నేను చెప్పేది నిజమేనా, నేను చెప్పేది నిజమేనా. మనం ఈ వర్డ్ అనేది చాలా జనరల్గా యూజ్ చేస్తూనే ఉంటాం కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఏఐ రైట్, ఏఐ రైట్ అంటే నేను చెప్పేది నిజమేనా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్
ఈరోజు వర్షం పడేలా ఉంది. ఈరోజు వర్షం పడేలా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇట్ మే రైన్ టుడే. ఇట్ మే రైన్ టుడే అంటే ఈరోజు వర్షం పడేలా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. మనకి ఇంట్లో ఏమైనా వర్క్ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విల్ గో టు హోమ్ ఎర్లీ. ఐ విల్ గో టు హోమ్ ఎర్లీ అంటే నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐఎమ్ సో హంగ్రీ. ఐఎమ్ సో హంగ్రీ అంటే నాకు చాలా ఆకలిగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నేను నిన్ను రేపు కలుస్తాను. నేను నిన్ను రేపు కలుస్తాను. మనం జనరల్గా మనకు తెలిసిన వాళ్ళతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మనం ఇలా అంటూ ఉంటాం కదా, నేను నిన్ను రేపు కలుస్తాను అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ మీట్ యు టుమారో. ఐ విల్ మీట్ యు టుమారో అంటే నేను నిన్ను రేపు కలుస్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి. నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి. జనరల్గా మనం చాలాసార్లు కాల్ చేసినా కానీ ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ ఐ విల్ కాల్ యూ. హౌ మెనీ టైమ్స్ ఐ విల్ కాల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. మీ ఆరోగ్యం ఎలా ఉంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది. ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.